స్టార్ట్ చేయి. హాయ్ హలో అందరికి నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని, మీరు చూస్తున్నారు వడేనేసం అగ్రికల్చర్ ఛానల్. సో ఈరోజు తేదీ వచ్చేసరికి March 17, 2023 అండి. సో ఖమ్మంలో మిర్చి మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే ధరలు అయితే బాగా పెరుగుతూ ఉన్నది. సరుకు అయితే మార్కెట్ మొత్తం కూడా ఖాళీగానే ఉన్నది. సరుకు లేదండి, చాలా తక్కువ. ఏసీలలో కూడా స్టాక్ అయితే చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. సూపర్ ఎక్స్ట్రాడినరీ డీలక్స్లు 22,500 నుండి 23,000 రూపాయల వరకు కూడా కొనుగోలు అవ్వడం జరుగుతుంది. సో క్వాలిటీని బట్టి కూడా కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది. ఇవాళ శుక్రవారం కాబట్టి మార్కెట్ అయితే ఒకరోజే ఉండడం జరుగుతుంది. మరలా సోమవారం నుంచి మార్కెట్ ఎలా కొనసాగుతుంది అనేది చెప్పలేము. రైతుల దగ్గర కూడా సరుకు అయిపోయింది. ఒక్కొక్క రైతు వచ్చేసరికి 10 బస్తాలు 15 బస్తాలు, ఇక 2-3 కట్టింగ్లు కలిపి తీసుకొచ్చిన రైతులది అయితే ఒక ఎకరానికి 30 బస్తాల నుండి 25 బస్తాలు అయితే తేవడం జరుగుతుంది. మార్కెట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇంకా ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పలేము. రైతుల దగ్గర సరుకు లేదన్నందువలన వ్యాపారస్తులు రేట్ అయితే పెరగడం జరుగుతుంది. స్టాకిస్టులు స్టాక్ కూడా పెట్టుకోవడానికి రేట్లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడే 23,000 రూపాయలు నడుస్తుంది కదా రెగ్యులర్ మార్కెట్లో. సో ఈ మార్కెట్ ఇలాగే కంటిన్యూగా కొనసాగితే మార్కెట్ పొజిషన్ అయితే ఒక్క నిమిషం, మీరు ఎవరేనా? హుసేనాబాద్. ఎట్లున్నాయి మీ సైడ్ తోటలు? రాలేవా? ఎంత వస్తుంది ఎకరానికి? 15-20. అంతే. సో ఎకరానికి వచ్చేసరికి రైతుల దగ్గర ఎకరానికి 10-15 క్వింటాలు వచ్చిన వాళ్ళే వస్తున్నవి. అదేవిధంగా లేని రైతులు అయితే బాగా పండిన వాళ్ళు అయితే 25 నుండి 30 కూడా అయిన వాళ్ళు ఉన్నాయి. ఆ 30 ఎలా పండించగలిగారు ఆ రైతులు అనేది అది కూడా తెలుసుకుందాము. సో మందు స్ప్రే చేయడమా, విత్తనాల ప్రాబ్లమా, లేదా ఆ రైతు ఎలాంటి సలహాలు పాటించడం వలన ఇలా వచ్చిందనేది తెలుసుకుందాము. సో అవన్నీ తెలుసుకునే ముందు మన సీడ్ వెరైటీలు అన్నీ కూడా 30 రకాల వెరైటీలు అయితే తీసి ఉంచాము కదా, అవన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈరోజు తేదీ మార్చి 16, 2023 ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు మొత్తం తెలుసుకుందాము. తెలుసుకున్న తర్వాత వేరే విధంగా సీడ్ వెరైటీల గురించి టాప్ 10 చెప్పుకుందాము. సో ఇదండి మార్కెట్లో ఉన్న పరిస్థితి అయితే. సో ఇక్కడ అయితే రైతు ఉన్నారు, ఆ రైతుతో మాట్లాడి తెలుసుకుందాము. సో నమస్తే బ్రదర్. చెప్పండి. మీ పేరు? శంకర్. నా పేరు. ఊరు? చెట్టిగూడెం. చెట్టిగూడెం ఎక్కడది? ఆత్మకృష్ణ మండలం, సూర్యాపేట జిల్లా. సో ఎన్ని ఎకరాలు మిరప సాగు చేశారు? ఎకరన్నర. ఎకరన్నర. ఎంత వస్తుంది దిగుబడి? ఇప్పటి వరకు 20 క్వింటాల దాకా వచ్చింది. ఎకరానికి ఇప్పటి వరకు ఇంకా 5-10. ఇది ఎన్నో కోత? రెండో కోత. ఇంకెంత వస్తుంది? ఇంకోసారి వస్తుంది. ఇంకా ఎంత వస్తుంది అంటున్నారు? ఒక 5-10 క్వింటాల్ అవుతుంది. 5-10 క్వింటాల్ అయితే అవుతుంది. ఇంకా ఇంకా 25 క్వింటాలు 30 క్వింటాలు ఎకరన్నరకి. మీదే ఊరే? హుసేనాబాద్. ఇప్పుడే చెప్పండి. మీది హుసేనాబాద్ అన్నారు. మీ సైడ్ ఎలా ఉంది? మీరు తోటలు మామూలుగానే ఉన్నాయి. ఎంత వస్తుంది ఎకరానికి? 20-15. అంతేనా? ఎన్ని ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు. ఎంత వచ్చింది దిగుబడి? దిగుబడి ఎంత మునుపు 12 వచ్చింది, ఇక ఇప్పుడు 40 బస్తాలు వచ్చింది. 40 బస్తాలు. ఏ రేట్ అయింది? 22,200. సో మార్కెట్లో అయితే ప్రైస్ బాగానే పోతుందండి. 22,000 నుండి 22,300, 22,400, 22,700 అలా పెరుగుకుంటేనే పోతుంది. సో ఇదండి మార్కెట్ అప్డేట్ అయితే. ఈరోజు జంట అయితే ఖమ్మంలో 23,000 నిన్నటి రేటే చేశారండి. సో వర్షం పడుతూ ఉండడం వలన అదే 23,000 అయింది. ఒకవేళ వర్షం పడకపోయినా ఎట్లాంటి 23,000 పెచ్చు జరిగేది. కానీ డిమాండ్ అంతగా తగ్గిపోతుందండి. ఎందుకంటే ఎక్స్పోర్ట్లో తీసుకెళ్లేటప్పుడు మిర్చి సరుకు వర్షానికి తడిచిపోయి డ్యామేజ్ అయ్యి మొత్తం మెతకలు వచ్చేస్తాయి కాబట్టి వ్యాపారస్తులు అంతగా తీసుకోవట్లేదు అన్నమాట. 23,000 జెండా చేశారు. 22,000 నుండి 22,500 సూపీరియల్ డీలక్స్ కొనుగోలు అవుతున్నవి. అండ్ మీడియాలు కనుక చూసుకున్నట్లయితే 21,000, 21,500 బెస్ట్లు అండి. 21,000, 21,500 అవుతున్నవి. ఇంకా మీడియాలు 19,500 నుండి 20,000 రూపాయల వరకు. అదేవిధంగా మెతకలు చూసుకున్నట్లయితే మెతకలు లైట్ మ్యాచెస్ 20,300, 20,200 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. నేను ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మార్కెట్లో ఎలాంటి రకాలు వేసుకున్నారు, ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి, సో నల్లి ప్రభావితం ఎంతవరకు ఉందనేది నేనైతే వాళ్ళని అడిగి ప్రతి రైతుని అడిగి తెలుసుకున్నాను.
सो इक तेजताल विषयानर की 13,000 रूपये वरक तेजता कोगोल ये रैतु अम्मकोवदी तेसको नम्मी अदे विधा आरमूर रकल आरमूर रका 19,000 रूपये वरक डीलक्स क्वालिटी कोगोल AK-47 चूसक 20,000 रूपये वरकू को 20,000 रूपये वरकू को नैक्स्ट वेसर की शार्क वन AK-47 कूसक AK-47 20,000 रूपये वरकू को जरूरत अदे विधा 341 अंडी 23,000 रूपये वरकू 341 डिलक्स क्वालिटी कोगोल चूसर कदा प्रति रईत दिल्ली तिगी मरी అడగడం జరుగుతుంది. వర్షం అయితే బాగా పడుతుందండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. కొంచెం ఎక్స్పోర్ట్ అయితే ఆగిపోవచ్చు అన్నమాట వర్షం కారణంగా తడిసిపోతాయి కాబట్టి. అండ్ సూపర్ 10 334 ఇవి రెండు రకాలు గనుక చూసుకున్నట్లయితే 23,000 రూపాయల వరకు సేల్ అవడం జరుగుతుంది. సీడ్ రకాల తాలు నాట రకాల తాలు 10,000 నుండి 12,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతును అడుగుతున్న చూస్తున్నారు కదా మీరు. అండ్ అదే విధంగా 4884 414 ఉన్న క్వాలిటీలు అయితే 19,500 20,000 రూపాయల వరకు కూడా కొనుగోలు అవుతున్నవి. క్వాలిటీలు బాగుండాలి, మెతకలు పండ్లు లేకుండా తీసుకురండి. అలాగే జెండా పాట కూడా లైవ్లో పెడతాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బాయ్. ఈ రోజు అంట 23,000 రూపాయలు ఎంత అవసరం అవుతున్నాయి ఏం బేరాలు అయితే ఏమో నాకు డౌటే.